గుడ్ ఆఫ్టర్నూన్, స్మార్ట్ ఇన్వెస్టర్ కార్యక్రమానికి స్వాగతం. మార్కెట్స్ ఇవాళ ఒడిదుడుకులతో ట్రేడ్ అవుతున్నాయి. స్టాక్ మార్కెట్స్ నిఫ్టీ ప్రస్తుతం సుమారుగా 32 పాయింట్ల నష్టంతో, సెన్సెక్స్ 44 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి. సో టాటా మోటార్స్, రిలయన్స్ లాంటి హెవీ వెయిట్స్తో పాటు పిఎస్యూ బ్యాంకింగ్ స్పేస్ ఇవాళ చాలా చాలా వీక్గా ఉంది. పిఎస్యూ బ్యాంక్స్లో ఎక్సెప్ట్ ఎస్బీఐ, ఆల్మోస్ట్ ఆల్ పిఎస్యూ బ్యాంక్స్ నష్టాల్లో ఉన్నాయి. వీటితో పాటు ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ లైక్ ఎస్ బ్యాంక్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఇలాంటివన్నీ కూడా నష్టాలతో ట్రేడ్ అవుతున్న టైం ఇది. ఏ గ్రూప్లో కనుక మనం చూస్తే గెయినర్స్ లిస్ట్లో ఉన్నాయి. మార్క్ పెరిగింది ఇవాళ, 7% పెరిగింది. అలాగే ఐడియాసెల్లర్ 6% పెరిగింది. జీఈటిఎన్డి, మోతిలాల్ ఓఎఫ్ఎస్, అలాగే ఎడిల్వైజ్, ఉబ్రాయ్ రియల్టీ, సొనటా సాఫ్ట్వేర్, ఎఫ్ఎస్ఎల్, పీజీహెచ్ ఇలాంటి షేర్లో మనకు లాభాలు కనిపిస్తుంటే, నష్టాల్లో ఉన్నాయి ప్రధానంగా ఇందాక మనం అంటున్నట్లుగా బ్యాంకింగ్ స్టాక్స్ లైక్ కెనరా బ్యాంక్ కావచ్చు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కావచ్చు, అలాగే ఇతర పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అండ్ గ్లెన్మార్క్ ఫార్మా, క్యాడిలా ఇలాంటి స్టాక్స్. సో ఐడిఎఫ్సి ఫస్ట్ ఇందాక అంటున్నట్లుగా 10.5% నష్టపోయింది. డెల్టా కార్ప్ 10% నష్టపోయింది. ఐఆర్బి ఇన్ఫ్రా, సుజలాన్, టాటా స్టీల్, అఫ్కోర్స్ టాటా స్టీల్ మనం ఫ్రైడే రోజు గమనించాం, యూరోపియన్ జాయింట్ వెంచర్ ప్లాన్ అబార్ట్ అయిందన్న వార్తలతో టాటా స్టీల్ వరుసగా నష్టాలు పొందుతూ వస్తుంది. అలాగే అలహాబాద్ బ్యాంక్, ప్రెస్టీజ్, కెనరా బ్యాంక్, జేపీ అసోసియేట్స్, జెట్ ఎయిర్వేస్, ఐడిఎఫ్సి, డిష్ టీవీ, సిండికేట్ బ్యాంక్, క్యాడిలా, ఐషర్ మోటార్స్. ఐషర్ మోటార్స్ రిజల్ట్ మార్కెట్ని డిసప్పాయింట్ చేసింది. అలాగే ఐడిబిఐ, అదానీ పవర్, ఇండియన్ బ్యాంక్, ఐఓబి, ఓరియంట్ సిమెంట్, అలాగే ఇప్కా ల్యాబ్స్, రిలయన్స్ క్యాపిటల్, బ్యాంక్ ఆఫ్ బరోడా, వెంకీస్, వీమార్ట్, ఇలా మనకు లిస్ట్ అనంతంగా కనిపిస్తోంది. రెయిన్ ఇండస్ట్రీస్ కూడా ఒక 5% నష్టంతో ట్రేడ్ అవుతుంది. అండ్ ఆర్కామ్ ఆఫ్కోర్స్ ఆల్రెడీ ఒక పెన్నీ స్టాక్ అయ్యే దిశగా వెళుతోంది. ఆర్కామ్ అనదర్ 5% లోజర్ ఇన్ టుడేస్ ట్రేడ్. సో ప్రస్తుతం మనకు జీ ఎంటర్టైన్మెంట్ కూడా అరౌండ్ 4.4% నష్టంతో కనిపిస్తోంది. సో నిఫ్టీ కీలకమైన 11,250 మార్క్ కింద ట్రేడ్ అవుతోంది. సో ఎక్కడికక్కడ చిన్న ర్యాలీ వచ్చినప్పుడల్లా సెల్లింగ్ అనేది మనకు ఉధృతం అవుతూ ఉండడం గమనిస్తున్నాం. మేబీ ఇది అప్ టు ఎలక్షన్ రిజల్ట్స్, మేబీ 19th మనకు అంటే నెక్స్ట్ సండే ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ వస్తాయి. తర్వాత 23rd రోజు ఓవరాల్గా మనకు యాక్చువల్ రిజల్ట్స్ అనేవి వెల్లడి కావడం జరుగుతుంది. సో అప్పటి వరకు బహుశా ఇదే ట్రెండ్ ఉంటుంది. అఫ్కోర్స్ గ్లోబల్ మార్కెట్స్లో ఉన్న వీక్నెస్ కూడా దీనికి కొంత కారణం. ఏషియన్ మార్కెట్స్లో మనకు వీక్ ట్రేడింగ్ ట్రెండ్ అనేది మనకు కనిపిస్తుంది. సో ఎనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో మన మార్కెట్స్ అఫ్కోర్స్ మన ఓన్ ఫ్యాక్టర్స్ మనకు ఉన్నాయి, గ్లోబల్గా కూడా వీక్నెస్ కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఎటువంటి పొజిషన్స్ తీసుకోవచ్చు మేబీ షార్ట్ టు మీడియం టర్మ్ ఇన్వెస్టర్స్? షార్ట్ టు మీడియం టర్మ్ అంటే వీ హావ్ టు బి ఎక్స్ట్రీమ్లీ కాషియస్ అండి. అంటే ఎఫ్ఎంసీజీ స్టాక్స్ లాస్ట్ 1 వీక్లో దే హావ్ స్టార్టెడ్ బ్రేకింగ్ డౌన్. సో అటువంటి వాటిలో ప్రాబబ్లీ ఏమన్నా ఈ వీక్లో ఒక స్టాక్ 10% ఏదైనా కరెక్షన్ ఉంటే, అంత 10% ఒకసారి కాదు, 5-7% ఉంటే వీ కెన్ టేక్ సమ్ పొజిషన్. దాని ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత కూడా మనం వీ హ్యావ్ టు హ్యావ్ స్పేర్ మనీ ఆర్ బఫర్ మనీ సెకండ్ అండ్ థర్డ్ ప్రైస్ పాయింట్లు కొనాలి. ఆటోమొబైల్ స్టాక్స్ కొద్దిగా దూరంగా ఉంటేనే మేలు. డెఫినెట్లీ ఆల్ ఆటోమొబైల్ స్టాక్స్ ఆర్ షోయింగ్ వీక్ రిజల్ట్స్, నెంబర్ వన్. అండ్ ఆల్సో స్ట్రక్చరలీ కొద్దిగా టైం పడుతుంది ఇంకా ఫర్ దెమ్ టు కమ్ బ్యాక్. ఆల్ మేజర్ స్టాక్స్ ఇంక్లూడింగ్ ఆటో ఆన్సలరీ, సెమీ ఆటో ఆన్సలరీ లైక్ టైర్ స్టాక్స్ ఆల్మోస్ట్ 84,000 నుంచి క్లోజ్ టు 50,000 దాకా ఎంఆర్ఎఫ్ పడ్డాం. బాష్ ఒకటి, ఐషర్ ఒకటి, హీరో మోటోకాప్, బజాజ్ ఆటో అన్నీ ఇంక్లూడింగ్ మారుతి 10,000 నుంచి. సో దానికి కొద్దిగా దూరంగా ఉండండి. ఎస్పెషల్లీ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్లో రీసెంట్లీ బాగా పెరిగాయి కాబట్టి ఎన్బిఎఫ్సీస్ని పక్కన పెట్టి వీ హ్యావ్ టు బి సెలెక్టివ్ విత్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్. సో అందులో కూడా లాస్ట్ లెగ్లో కొద్దిగా కరెక్షన్ రావచ్చు. వచ్చినప్పుడు ఫస్ట్ ప్రైస్ పాయింట్లో కొంటే పోస్ట్ ఎలక్షన్ రిజల్ట్స్ నెక్స్ట్ 1-2 మంత్స్లో 1-2 ప్రైస్ పాయింట్స్లో కొంటే. సో ఆల్ ఇన్ ఆల్ నెక్స్ట్ 1 వీక్, ఈ వీక్ మాత్రం చాలా క్రూషియల్. చిన్న మొత్తం ఉంటే మాత్రం ఐ థింక్ కంప్లీట్లీ అవాయిడ్ చేసి మార్కెట్ని పోస్ట్ ఎలక్షన్ రిజల్ట్స్ మార్కెట్లో కాల్ తీసుకోవడం బెటర్ అండి. బట్ ఫర్ సమ్ పీపుల్ కొద్దిగా లార్జర్ మనీ ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఈ వీక్లో ఏదైనా షార్ప్ కట్స్ వస్తే గుడ్ క్వాలిటీ స్టాక్స్లో ఫస్ట్ ప్రైస్ పాయింట్లో కొనుక్కోవచ్చు. సో జీ టెలీలో సడన్గా జీ ఎంటర్టైన్మెంట్లో మనకు సెల్లింగ్ ఉధృతం అవుతుంది. మోర్ దాన్ 5% నష్టంతో జీ ఎంటర్టైన్మెంట్ మనకు కనిపిస్తుంది. అలాగే మిడ్ క్యాప్లో, మిడ్ క్యాప్స్లో కూడా ఇవాళ చాలా ఎక్కువ లూజర్స్ లిస్ట్ ఎక్కువగా కనిపిస్తుంది.
సో ట్రేడర్స్ పరిస్థితి అంటే ఇంట్రాడేలో ఎటువంటి ట్రేడింగ్ ట్రెండ్స్ మీరు గమనిస్తున్నారు? ఓవరాల్గా మనకి ఇంట్రాడే కానీ షార్ట్ టర్మ్ కూడా చూస్తే కనుక మార్కెట్ బాగా వీక్గా ఉందనుకోవచ్చు. మార్కెట్ లాస్ట్ రెండు ట్రేడింగ్ సెషన్స్ మొన్న శుక్రవారము అలాగే ఇవాళ కూడా చూస్తే కనుక 11,300 మొన్న మార్చిలో వచ్చిన ఒక బాటమ్ దగ్గర కొంచెం సస్టైన్ అవ్వలేకుండా దాని కిందే కంటిన్యూస్గా ట్రేడ్ అవడంతో ఈ మార్కెట్లో ఈ షార్ట్ టర్మ్ కరెక్షన్ మరింత కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా కనిపిస్తుంది. అలాగే మనం లాస్ట్ వీక్ చూస్తే కనుక మార్కెట్ 11,700 బ్రేక్ అవటము, 20 డేస్ 50 డేస్ మూవింగ్ యావరేజెస్ ఇండికేటర్ని కూడా బ్రేక్ డౌన్ చేయడంతో మార్కెట్లో ఒక షార్ట్ టర్మ్ కరెక్షన్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. అంతర్గతం కూడా చూస్తే కనుక మార్కెట్ 10 వారాలు అప్ ట్రెండ్ తర్వాత ఓవర్బాట్ పొజిషన్ నుంచి న్యాచురల్గా ఒక టెక్నికల్ అడ్జస్ట్మెంట్ రావాలి కాబట్టి ఆ టెక్నికల్ కరెక్షన్ అడ్జస్ట్మెంట్ అనేది ఈ వారం జరుగుతుంది. సో ఈ వీక్లీ చార్ట్లో బాగా ఓవర్బాట్ ఉంది కాబట్టి ఈ అడ్జస్ట్మెంట్ అనేది ఈ కన్సాలిడేషన్ కానీ కొంచెం నెగిటివ్ ట్రెండ్ కానీ కొంతకాలం కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. ఓవరాల్గా ట్రెండ్ చూస్తే కనుక కరెక్షన్లో ఉంది కాబట్టి నెక్స్ట్ షార్ట్ టర్మ్ టార్గెట్ 11,000 అనుకోవచ్చు. అంతక్రితం చూస్తే కనుక మనకి 11,000 ఒక మేజర్ రెసిస్టెన్స్గా ఉండేది, అది దాటడానికి ఎన్నో వారాలు పట్టింది. సో ఆ 11,000 అంతక్రితం ఉన్న రెసిస్టెన్స్ ఇప్పుడు సపోర్ట్గా మారుతుంది. సో కాబట్టి 11,000 దగ్గర మార్కెట్లో ఈ షార్ట్ టర్మ్ కరెక్షన్ కంప్లీట్ అయ్యి 4-5% టార్గెట్ కంప్లీట్ అయిన తర్వాత ఈ 11,000 దగ్గర కొంచెం నిలబడే అవకాశాలు కనిపిస్తుంది. సో ఓవరాల్గా మార్కెట్ కొంచెం కరెక్షన్లో ఉంది కాబట్టి కొంచెం సెలెక్టివ్ స్టాక్స్లోనే కొంచెం ఈ మధ్యకాలంలో బాగా పెర్ఫామ్ చేసి మంచి న్యూస్ ఫ్లోలో ఉన్న స్టాక్స్ని కన్సిడర్ చేయొచ్చు. ఇందులో భాగంగా నా ఉద్దేశం హెచ్డిఎఫ్సి బ్యాంక్ గత కొన్ని వారాలుగా 2,300 దగ్గర బాగా కన్సాలిడేషన్ అవుతుంది కాబట్టి కొంచెం మార్కెట్ నిలబడిన తర్వాత 2,300 పైన కన్సిడర్ చేయొచ్చు. అలాగే హిందుస్థాన్ లీవర్ కూడా అంతకంటే బాగా పెర్ఫామ్ చేసి షార్ట్ టర్మ్లో చూస్తే కనుక 1,800 నుంచి ఆల్మోస్ట్ కొంచెం ఒక 5-10% వరకు కరెక్షన్ వచ్చి ఈ లెవెల్లో కొంచెం సపోర్ట్ తీసుకుంటుంది కాబట్టి హిందుస్థాన్ యూనిలీవర్ ఈ రెండింటిని షార్ట్ టర్మ్ కోసం కన్సిడర్ చేయొచ్చు. ఓకే, ఇక కాలర్స్ లైన్లో ఉన్నారు. మొదటి కాలర్ రాజిరెడ్డి హైదరాబాద్ నుంచి. హలో హలో అడగండి రాజిరెడ్డి. ఓకే రాజిరెడ్డి కాల్ కనెక్ట్ అయినట్టుగా లేదు. బ్యాంక్ నిఫ్టీ 29,000 ఓకే రైట్ అది 290 రూపీస్లో 2,000 చేయమంటారు. బ్యాంక్ నిఫ్టీ పుట్ నేను చేయాలి, హోల్డ్ చేయొచ్చండి. ఎందుకంటే 29,000 దగ్గర నిలబడలేకుండా మొన్న శుక్రవారం నాడు ఇవాళ కూడా కొంచెం వీక్గా దాని కిందే ట్రేడ్ అవుతుంది కాబట్టి షార్ట్ టర్మ్ కొంచెం వీక్నెస్ అనేది కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. కాబట్టి డైరెక్షన్ చూస్తే కనుక షార్ట్ టర్మ్ కొంచెం వీక్గానే ఉండే అవకాశాలు ఉంది కాబట్టి మీరు పుట్ ఆప్షన్ని కంటిన్యూ చేయొచ్చు. నెక్స్ట్ 2-3 రోజుల్లో ఒక చిన్న నీజర్కి వచ్చిన తర్వాత చిన్న ప్రాఫిట్ వచ్చినప్పుడు క్లోజ్ చేయడం మంచిది. అలాగే మనకి రిస్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక మార్కెట్ ఇవాళ రేపట్లో కనుక ఏమైనా 29,000 పైన కనుక రీబౌండ్ అయ్యి దానిపైన క్లోజ్ అయిందంటే మీ పుట్ ఆప్షన్ని అప్పుడు మీరు స్టాప్ లాస్గా క్లోజ్ చేసేయచ్చు. తర్వాత రామచంద్రాపురం నుంచి నాగేశ్వరరావు లైన్ ఉన్నారు. హలో నమస్తే. నమస్తే అండి, అడగండి. సార్ జేకే పేపర్ అశోక్ లైన్లో ఉన్నాయి సార్ నా దగ్గర. హలో. ఓకే, ఏ రేట్స్లో కొన్నారు ఇవి? 160లో కొన్నాను సార్ జేకే పేపర్. అశోక్ లైన్ 99లో కొన్నాను సార్. అది లాస్ట్లో ఉన్నాము, ఏం చేయాలండి? జేకే పేపర్ 160లో కొన్నాను సార్. రైట్ రైట్ ఓకే. జేకే పేపర్ అండ్ అశోక్ లేలండ్ రెండు కూడా నష్టాల్లో ఉన్నారండి. యా డెఫినెట్లీ అడిషనల్గా మాత్రం కొనద్దండి. పేపర్ ఇండస్ట్రీలో జేకే ఇప్పుడు వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కెపాసిటీకి లాస్ట్ 1-2 ఇయర్స్లో కూడా వాళ్ళు చాలా ఇన్వెస్ట్ చేశారు. పేపర్ ఇప్పుడిప్పుడే టర్న్ అరౌండ్ అవుతుంది కాకపోతే ఆ ఊపు అనేది ఒకటేసారి వచ్చింది. సో చాలామంది ఇన్వెస్టర్స్ రీటైల్ దగ్గర నుంచి అందరూ కూడా ఒకటేసారి పార్టిసిపేట్ చేసి కొద్దిగా హై లెవెల్లో కొన్నారు. సో అడిషనల్గా కొనద్దు, ఉన్న జేకే పేపర్ స్టాక్ మాత్రం ఉంచమని చెప్తున్నాను. సిమిలర్లీ అశోక్ లీలాండ్ మనం ఇందాకే చెప్పడం జరిగింది. అన్ని ఆటో స్టాక్స్ కూడా దే ఆర్ అవుట్ ఆఫ్ ఫ్లేవర్, ఎందుకంటే కమర్షియల్ దగ్గర నుంచి 2-వీలర్స్ దాకా అండ్ ఆటో ఆన్సిలరీస్ ప్యాసింజర్ కార్స్ అన్నీ కూడా దే ఆర్ పాసింగ్ త్రూ ఏ లీన్ ఫేజ్. కాబట్టి రెండు మంచి స్టాక్సే. కొంచెం అశోక్ లీలాండ్లో రీసెంట్లీ దాసరి గారు బయటకు వచ్చిన తర్వాత కూడా అడిషనల్ సెల్లింగ్ వచ్చింది. నెక్స్ట్ 1-2 ఇయర్ వ్యూ ఉంటే మాత్రం పోస్ట్ ఎలక్షన్ రిజల్ట్స్ కొద్దిగా యాడ్ చేయడానికి ప్రయత్నించండి. అప్పటిదాకా మాత్రం అడిషనల్ కొనకండి, రెండు రీటైన్ చేయండి. తర్వాత మరొక కాలర్ నాగేశ్వరరావు. హలో హలో సార్ అడగండి నాగేశ్వరరావు. నమస్తే సార్. నమస్తే అండి. సెంట్రల్ బ్యాంకు, ధనలక్ష్మి బ్యాంక్ అండి, తర్వాత హిమాద్రి స్పెషాలిటీ కెమికల్స్ అండి, ఈ మూడు కొనొచ్చా అప్పుడు ఈ టైంలో? సెంట్రల్ బ్యాంక్, ధనలక్ష్మి బ్యాంక్, హిమాద్రి స్పెషాలిటీ ఇవన్నీ ఎంతకాలం హోల్డ్ చేస్తారు? ఒక 1 or 2 ఇయర్స్ చేస్తాం సార్. సో ఎందుకు కొంచెం వీక్ బ్యాంక్స్ని సెలెక్ట్ చేస్తున్నారు? ప్రైస్ బాగా తగ్గిందనా?
అవునండి, సెంట్రల్ బ్యాంక్ గతంలో కూడా బాగా పార్టిసిపేట్ చేసింది, తక్కువలో దొరుకుతుంది. మరి ఇప్పుడు బ్యాంక్ కొనొచ్చా కొనకూడదా? జనరల్ మీకు బాగా ఐడియా ఉంటుంది కదా. మాకు మీకంటే కొద్దిగా బెటర్, కానీ మాకు కూడా మరీ గొప్ప ఐడియా ఉండదండి. సెంట్రల్ బ్యాంక్లో ఏం జరుగుతుంది డీప్గా అనలైజ్ చేయాలంటే వాళ్ళ ఎన్పిఎల్ లిస్ట్ చూడాలి. అసలు ఇవి నిజంగా వసూలు అవుతాయా కావా? బట్ ఓవరాల్గా కొంత బ్యాంకింగ్ స్పేస్లో ఇప్పుడు అసెట్ క్వాలిటీ కొద్దిగా మెరుగవుతుంది. అయినా కానీ మీరు అన్నట్టు ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు గో విత్ స్ట్రాంగర్ బ్యాంక్స్ అండి. సైజ్ వైజ్ లార్జ్ ఉన్నవి ఇప్పుడు సెంట్రల్ బ్యాంకు, యునైటెడ్ బ్యాంకు, యూకో బ్యాంకు, మహారాష్ట్ర, ఇవన్నీ కూడా ఐ థింక్ యూ షుడ్ అవాయిడ్ సచ్ బ్యాంక్స్. ధనలక్ష్మి బ్యాంక్ ప్రైవేట్ సెక్టర్లో ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ వీకెస్ట్ పర్ఫార్మింగ్ బ్యాంక్స్ అండ్ వాళ్ళది ఎన్పిఏ పోర్ట్ఫోలియో చాలా పెద్దది ఉంది. సో ఇన్ మై ఒపీనియన్ డెఫినెట్లీ ఆన్ ఎవ్రీ కరెక్షన్ యూ షుడ్ బై ఎస్బీఐ, ఎందుకంటే మొన్న వాళ్ళు వెలువడ్డ రిజల్ట్స్లో డెఫినెట్లీ ఎన్పిఏ ప్రాబ్లం బాగా కట్టుదిట్టం చేశారు అండ్ ఇంక్రిమెంటల్ గ్రోత్ రేట్ పక్కన పెట్టి లెస్సర్ ఎన్పిఎస్ చూపిస్తున్నారు. కాబట్టి ఇట్స్ ద లార్జెస్ట్ బ్యాంక్ ఇన్ ద కంట్రీ అండి, యూ షుడ్ ఆల్వేస్ బై. ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఇప్పుడే కరెక్ట్ అవుతున్నాయి, అది కూడా కొంచెం వెయిట్ చేసి పోస్ట్ కరెక్షన్ మేబీ సమ్ టైమ్ ఇన్ జూన్ మీరు ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ వన్ ఆర్ టూ బ్యాంక్స్ కొనుక్కోవడం. మీరు ఐ థింక్ యూ షుడ్ అవాయిడ్ సెంట్రల్ బ్యాంక్ అండ్ ధనలక్ష్మి బ్యాంక్. ఓకే, ఇక ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్ కాల్స్ కొనసాగించబోయే ముందు కాసేపు ప్రకటనలు. స్మార్ట్ ఇన్వెస్టర్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. తర్వాత మెయిల్ చూద్దాం. అంబర్ ఎంటర్ప్రైజెస్ ఈ స్టాక్ గురించి అడుగుతున్నారు శ్రావణ్ రెడ్డి. 2 to 3 weeks కోసం తీసుకోవచ్చా ఈ స్టాక్ని? అంబర్ ఎంటర్ప్రైజెస్ చూస్తే కనుక పెద్ద యాక్టివిటీ ఏం కనిపించట్లేదు, ఇన్ఫ్యాక్ట్ వాలటైల్గా కనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో చూస్తే కనుక 4,660 రూపాయల నుంచి 850 రూపాయల వరకు పెరిగి మళ్ళీ కొంచెం కరెక్షన్ ట్రెండ్లోకి గురైన స్టాక్. ఓవరాల్గా స్టాక్ చూస్తే కనుక ఈ స్టాక్ బాగా వీక్గా ఉంది. ఒక డెట్ ఫ్రీ అన్న కంపెనీ అదొక పాయింటే కొంచెం పాజిటివ్గా కనిపిస్తుంది, కానీ బట్ ఓవరాల్గా షార్ట్ టర్మ్లో కరెక్షన్ ట్రెండ్లో ఉన్నట్టుంది. తర్వాత కాలర్ లైన్లో ఉన్నారు శ్రీకాంత్. హలో, నమస్తే సార్. నమస్తే అండి, అడగండి. సార్, వసంత విస్తార్ గారిని అడుగుతున్నాను సార్. లాంగ్ టర్మ్ అని చెప్పేసి ఒక 10 ఇయర్స్ హోల్డింగ్ సార్, మంచి ఫండమెంటల్ స్ట్రాంగ్ గా ఉన్న స్టాక్స్ ఒకసారి రెకమెండేషన్ చేయాల్సిందిగా కోరుతున్నా సార్. దాంట్లో మిడ్ క్యాప్ 2 చెప్పాల్సిందిగా వసంత సార్ గారిని కోరుతున్నా సార్. ప్రీవియస్ రిక్వెస్ట్ గా వసంత సార్ చెప్పాల్సిందిగా కోరుతున్నా. ఓకే, నేను రికమెండేషన్స్ ఇవ్వను, అనలిస్ట్ ఏమన్నా రికమెండేషన్స్ ఇస్తారా? ఆయన అడిగిన ఒక 5 స్టాక్స్ రికమెండ్ చేయమంటున్నారు, అందులో 2. ఇట్స్ నాట్ సో ఈజీ అండి, 5 స్టాక్స్ ఇలా మనం టీవీ షోలో విదిన్ ఎ ఫ్యూ సెకండ్స్ చెప్పడం కష్టం. తప్పకుండా మీరు ఫాలో అవుతుంటే మన వెబ్సైట్ని కానివ్వండి, రెగ్యులర్లీ ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు మన ప్యానలిస్టులు అందరూ ఇస్తూనే ఉంటారు. ఒకటేసారి మీకు చెప్పేసి 10 ఇయర్స్ కన్నారు, అది కూడా ఇట్స్ నాట్ సో ఈజీ అండి. కాబట్టి రెగ్యులర్లీ వాచ్ చేస్తుండాలి, ప్రోగ్రామ్స్ అటెండ్ చేయాలి. కొంచెం ఎలక్షన్ అయ్యేదాకా తొందర పడకండి, దాని తర్వాత మన సెమినార్లు కానీ అట్లాంటి చోటుకు వస్తే యూ విల్ హ్యావ్ మోర్. ఓన్లీ టీవీ షోలో మనకి ఎవరు రికమెండ్ చేసేసి ఇట్స్ నాట్ సో ఈజీ టు మేక్ మనీ. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు శ్రీనివాస్. హలో, హలో, అడగండి శ్రీనివాస్. నమస్తే అండి వసంత్ గారు. నమస్తే అండి. మీరు ఒక మంచి అంటే అలవాట్లో 2 రకాలు ఉంటాయి కదా సార్, మంచి అలవాట్లు చెడ్డ అలవాట్లు. అట్లాగే మీ ప్రోగ్రామ్ మంచి అలవాటుగా అలవాటు అయిపోయిందండి. వెరీ గుడ్. ఏంటి మధ్యాహ్నం ఏంటి ఎప్పుడైనా కానీ బాగుంటుంది అంతా. గుడ్ గుడ్. బాలసుబ్రహ్మణ్యం గారికి ఏమో అదే టాప్ బెరర్ అని చెప్తే ఇప్పుడు పిలవాలని ఇస్తున్నట్టు నాకు వచ్చే ఆయన చెప్తారు. బాగా చెప్తారు సార్, ఆయన మాత్రం సూపర్ సార్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే వినతి ఆర్గానిక్స్ ను పీబీఆర్ ఈ రెండు నేను తీసుకుందాం అనుకుంటాను ఇన్వెస్ట్మెంట్ గురించి. ఒక 3 ఇయర్స్ లో రిజల్ట్స్ వచ్చినాయి కదండి, అది రిజల్ట్స్ ఎలా ఉన్నాయని అడుగుతున్నాను. వినతి ఆర్గానిక్స్ పీవీఆర్ ఈ రెండు లాంగ్ టర్మ్ కోసం 3 ఇయర్స్ కోసం. యా, కొద్దిగా చాలా స్ట్రాంగ్ షేర్స్ అండి. ఇది లాస్ట్ 1 మంత్లో కూడా 52 వీక్స్ హై అంటే లైఫ్ టైమ్ హైకి చేరిన షేర్స్ రెండు. స్వల్పంగా మీకు పీవీఆర్లో రియాక్షన్ వచ్చింది కానీ వినతి ఆర్గానిక్స్లో ఎక్కువ రాలేదండి. మీరు అన్నది కరెక్టే, రిజల్ట్స్ బాగున్నాయి, కానీ పీవీఆర్ మాత్రం కన్సిస్టెన్సీ ఉండదు రిజల్ట్స్లో. ఎందుకంటే ఈ ఎస్పెషలీ లాస్ట్ క్వార్టర్ కొంచెం స్పెషల్ మూవీస్, సూపర్ హిట్ మూవీస్ అటువంటివి ఏమన్నా వచ్చినప్పుడు డెఫినెట్లీ దానికి ప్రాఫిటబిలిటీ బాగా పెరుగుతుంది. ఒక్కొక్క క్వార్టర్లో అంతగా మూవీ రిలీజెస్ ఉండవు, సో అదొకటి గమనించాలి. ఇప్పుడే కొనద్దండి. వినతి ఆర్గానిక్స్లో కూడా నెక్స్ట్ 1 or 2 ఇయర్స్లో మంచి ఎక్స్పాన్షన్ ఉంది, కానీ అది కూడా లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కన్సిస్టెంట్లీ పెరిగిన షాక్. సో అటువంటిది
డిక్లైన్స్ ఎప్పుడన్నా ఒక్కొక్కసారి మేబీ ఒక 2-3% 5% డిక్లైన్స్ అయినప్పుడు ఓవరాల్ 10-15% కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటిదాకా ఆగారు కాబట్టి ఆగి నెక్స్ట్ వీక్ తర్వాత వినతి కొద్దిగా కొనుక్కోండి. అట్లీస్ట్ ఒక 10% కరెక్షన్ అయితే పీవీఆర్లో మీరు ఫస్ట్ ఎంట్రీ పాయింట్లో తీసుకోవాలి. 10 కాకపోయినా అట్లీస్ట్ 5-7 పీవీఆర్లో మాత్రం కన్సిస్టెన్సీ ఆఫ్ రిజల్ట్స్ ఉండవు, అది గమనించాలి. తర్వాత మెయిల్ చూద్దాం. వెంకట్రాజు, షార్ట్ టర్మ్ కోసం ఎల్ఎన్టి ఫైనాన్స్ కొన్నారట 140లో, బయోకాన్ 607 రూపాయల్లో, సో లాస్ట్ బుక్ చేయటం మంచిదా? ఈ మధ్యకాలంలో చూస్తే కనుక రెండు స్టాక్స్లోనూ ఒక కరెక్షన్ రావడం అనేది మనం చూస్తున్నాము. నా ఉద్దేశం అయితే ప్రస్తుతానికి మార్కెట్లో కూడా 300-400 పాయింట్స్ వరకు కరెక్షన్ వచ్చింది కాబట్టి చాలా స్టాక్స్ అన్ని కూడా ఒక 5-6% వరకు రియాక్ట్ అయింది కాబట్టి క్లోజర్ టు సపోర్ట్ లెవెల్స్కి వస్తున్నాయి కాబట్టి కొంచెం రెండు కూడా మంచి స్టాక్సే కాబట్టి హోల్డ్ చేయండి ప్రస్తుతానికి. శాంతిప్రియ కూడా ఎల్ఎన్టీ ఫైనాన్స్ గురించే అడుగుతున్నారు, 60 రూపాయల్లో తీస్తున్నారు, లాంగ్ టర్మ్ కోసం దీన్ని హోల్డ్ చేస్తే అని ఉపయోగం ఉంటుందా? 60 రూపీస్ అంటే ఆల్మోస్ట్ 200 దాకా వెళ్ళిందండి, మీరు ఆల్మోస్ట్ 2 ఇయర్స్ ముందర కొని ఉంటారు. సో అట్లా మీకు ఏమైనా 2-3 బ్యాగర్ అయినప్పుడు క్వాంటిటీ ఎక్కువ ఉంటే కొంచెం ప్రాఫిట్ బుక్ చేయాలి. సో లాంగ్ టర్మ్ కోసం ఉంచచ్చా? డెఫినెట్లీ 60లో కొన్నారు, ఇప్పటికీ యూ షుడ్ బి మేకింగ్ సమ్ వెరీ టైడీ అను 70-80% ప్లస్ ప్రాఫిట్స్లో ఉన్నారు. లాంగ్ టర్మ్కి ఉంచచ్చండి, ఎందుకంటే పెడిగ్రీ పేరెంటేజ్ మంచిది అది. సో ఎన్బిఎఫ్సీస్ అండ్ ప్రైవేట్ బ్యాంక్స్ బ్యాంకింగ్ సెక్టర్ కొంచెం ఇట్స్ అండర్గోయింగ్ ఏ స్మాల్ కరెక్షన్, కొన్ని చాలా షార్ప్ కరెక్షన్ ఎన్బిఎఫ్సీస్లో అవుతున్నాయి కాబట్టి ఉంచండి. అడిషనల్గా కొనదలుచుకుంటే మాత్రం ఇప్పుడే కొనద్దు. ఉన్న స్టాక్ కూడా మీకు ఇది ఫెయిర్లీ లిక్విడ్ స్టాక్ కాబట్టి ఎక్కడన్నా 10-12% జెమ్స్ ఒక క్వార్టర్లో వస్తే మాత్రం 10-15% కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేయండి, తర్వాత యావరేజ్ కాస్ట్ డౌన్ చేసుకోవచ్చు, అదే తక్కువలో దొరుకుతుంది. సురేష్ అడుగుతున్నారు, హెచ్సిఎల్ టెక్ May 1100 కాల్ ఆప్షన్ 32 రూపాయలు ఉన్నాయి, హోల్డ్ చేయొచ్చా? ఈ మధ్య లాస్ట్ ఒక 4 రోజులుగా బాగా పడింది రిజల్ట్ వచ్చినప్పటి నుంచి. అంత క్రితం చూస్తే కనుక బాగా స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ అనేది స్టాక్ ప్రైస్ చూసాము. ప్రస్తుతానికి కాల్ ఆప్షన్ అయితే నా ఉద్దేశం పెద్దగా పెరగకపోవచ్చు, ఎందుకంటే ఈ లాస్ట్ 1 వీక్ డీప్ రియాక్షన్ వచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం సపోర్ట్ తీసుకోవాలి, ఆ తర్వాత కన్సాలిడేషన్ అవ్వాలి, ఆ తర్వాత అప్ ట్రెండ్ రావాలి. ఈ 3 ప్రక్రియలు అయిన తర్వాత మీ కాల్ ఆప్షన్లో ప్రాఫిట్ వస్తుంది. ఏదో ఒక చిన్న రీబౌండ్ వచ్చి మీ ప్రైస్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అయిపోవడం మంచిది ఇమీడియట్గా. ఓకే, ఇక 10th క్లాస్ రిజల్ట్స్ ఇవాళ వెలువడ్డాయి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి. సో పాస్ అయిన వారందరికీ అభినందనలు, మంచి మార్కులు చాలామందికి వచ్చి ఉంటాయి. సో స్టూడెంట్ కనెక్ట్ కార్యక్రమం ద్వారా 10th పాస్ అయిన వాళ్ళు నెక్స్ట్ ఏం తీసుకుంటే మంచిది? అందరూ పొలోమని ఎంపీసీ బైపీసీలు తీసుకోవాలా, లేదా ఇతర బ్రాంచెస్ కూడా అవకాశాలు ఏమున్నాయి? అలాగే ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్కి వెళ్ళాలా, లేకపోతే మరొక బ్రాంచ్కి మరొక అకాడమిక్ కోర్సును సెలెక్ట్ చేసుకోవచ్చా మంచి భవిష్యత్తు కోసం? ఇలాంటి అంశాలు, చాలా అంశాల మీద మనం మాట్లాడబోతున్నాం వచ్చే ఆదివారం హైదరాబాద్ సత్యసాయి నిగమాగమం శ్రీనగర్ కాలనీలో. సో విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు అందరికీ ఇదే ఆహ్వానం, ఉచితం ఆహ్వానం, దీనికి ఏమి ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. సో TV5 brainlabs.ai అలాగే INA ఫౌండేషన్ 3 సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సదస్సులో పాల్గొనదలిచిన విద్యార్థులందరూ కూడా ఇక్కడ డిస్ప్లే చేసిన నెంబర్స్ కాల్ చేసి మీ పేర్లు ఒకసారి రిజిస్టర్ చేసుకోండి. అంతే, స్పాట్ రిజిస్ట్రేషన్స్ కూడా ఉంటాయి, బట్ ఎందుకైనా మంచిది ఒక్కసారి కాల్ చేసి మీ పేరు రిజిస్టర్ చేసుకుంటే మీకు అవసరమైన సందేహాలకు సమాధానాలు లభిస్తాయి. చాలా పెద్ద ప్యానల్ ఆఫ్ ఎమినెంట్ పర్సనాలిటీస్ అక్కడికి రాబోతున్నారు. ఎండమూరి వీరేంద్రనాథ్ గారు, బీవీ పట్టాభిరామ్ గారు, అలాగే ఉన్నత విద్యాశాఖ కమిషనర్ జనార్దన్ రెడ్డి గారు, అండ్ జయేష్ రంజన్ గారు ఐటీ సెక్రటరీ, ఇలా చాలా మంచి మంచి అకాడమిషియన్స్, బ్యూరోక్రాట్స్, అలాగే ఆయా రంగాల్లో పేరు పొందిన వాళ్ళు, పర్సనాలిటీ ట్రైనర్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్స్, ఇలా రకరకాల సైకాలజిస్ట్, వీళ్ళందరూ వచ్చి విద్యార్థులకు అవసరమైన కెరీర్ గైడెన్స్ని అందించబోతున్నారు. సో ఇప్పుడున్న కన్ఫ్యూజింగ్ టైమ్స్లో ఒక విభిన్నమైన కెరీర్ని, విభిన్నమైన పంథాన్ని ఎంచుకోవడం ఎలా, ఈ అంశం గురించి మనం డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. మధ్యాహ్నం లంచ్ కూడా ఉంటుంది. సో డోంట్ మిస్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. ఇది ఇవాళ స్మార్ట్ ఇన్వెస్టర్, కీప్ వాచింగ్.